మొదటిసారిగా పూర్తి నొప్పిలిని ఎండోస్కోపీ హాస్పిటల్లో మాత్రమే నమస్కారం చాలా మంది ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోరు ఎలా పడితే అలా తినేస్తుంటారు కొంతమంది హడావుడిగా తినేద్దామని నిలబడి తినేస్తూ ఉంటారు ఇంకొంతమంది డైనింగ్ టేబుల్ అని ఇంకొంతమంది మనం పడుకునే బెడ్ మీద కూర్చొని తింటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటి అని అంటే ఇలా కాళ్ళ మీద పెట్టుకొని తినేస్తూ ఉంటారు అసలు ఫుడ్ తినేటప్పుడు ఏ విధంగా తినాలి ఎలా తింటే వంట పడుతుంది అండ్ ఆరోగ్యం బాగుంటుంది అంటారు సార్ శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యతలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఫుడ్ తీసుకునే పద్ధతి ఆహారము వండడం ఒక ఎత్త అయితే దాన్ని తీసుకోవడం అనే పద్ధతితో మనకు అది వంటపడుతుంది సో ఈ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకప్పుడు బంతి భోజనాలు ఉండేవి బంతి భోజనం అని అంటే అందరూ శుభ్రంగా వరుసగా లైన్గా కూర్చొని ముందు ఒక హార్ అటాక్ వేసుకుంటూ వెళ్తాడు తర్వాత ఒక్కొక్క పదార్థం పెట్టుకుంటూ వెళ్తాడు అది ఎప్పటికీ ద బెస్ట్ పొజిషన్ అన్నట్టు ఎస్ ఎందుకు అని అంటే మన శరీరము పంచభూతాలతో తయారు చేయబడినది అటువంటి పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరము భూమికి ఎంత దగ్గరగా ఉంటే అంత జీర్ణశక్తిని పెంచుతుంది ఓకే భూమికి దగ్గరగా ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది మీరు బాగా గమనించండి పీట వేసుకుని పీట మీద కూర్చుని కింద విస్తర వేసుకొని పెట్టేవాళ్ళు మనము పీట మీద కూర్చోవాలి ముందర విస్తర లేదా అరటాకు వేసి పెడితే మనం ఇలా వంగి తీసుకొని తినేవాళ్ళు దీంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఎప్పుడైతే మనం నేలకు దగ్గరగా ఉంటామో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది బాగా పనిచేస్తుంది మన పైన ఇప్పుడు డైజెషన్ బాగా అవుతుంది ప్లస్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కూడా ప్రాపర్గా రిలీజ్ అవుతాయి వీటితో పాటు పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇందాక అన్నట్లు మనం కూర్చొని తినడానికి ప్రతిసారి ముందుకు వంగేసి తింటూ ఉంటారు అవును అలా వంగి తిన్నప్పుడల్లా మన కడుపు ఎంత మేరకు నిండుతుంది అనేది మనకు స్పృహ ఉంటుంది తెలుస్తుంది మనకి కాబట్టి అలా కింద కూర్చొని తిన్నవారు ఎప్పుడు ఎత్తుకు తరిగిన బరువు లేదా సన్నగా ఉంటారు అవును ఎందుకో చెప్తాను యాక్చువల్గా సైన్స్ ప్రకారం ప్లస్ శాస్త్రం కూడా ఏం చెప్తుందనంటే కడుపును నాలుగు భాగాలుగా విభజిద్దాం నాలుగు భాగాలుగా విభజించినప్పుడు ఆ నాలుగు భాగాల్లో ఒక భాగం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి ఇంకొక భాగం ఎప్పుడు ద్రవ పదార్థాలతో లేదా నీటితో నిండి ఉండాలి ఇంకా మిగిలిన రెండు భాగాలు మాత్రమే ఘన పదార్థం అంటే ఫుడ్ సాలిడ్ ఫుడ్ ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాం మూడు భాగాలు సాలిడ్ ఫుడ్ తీసుకుని ఒక భాగం కూడా వాటర్తో నింపేసి పూర్తిగా ఒక మూటను టైట్ చేసి పెడతారు కదా అలా పెట్టేసి ఎవరైనా కడుపు మీద కొడితే నోట్లోంచి బయటకు వస్తుంది అంత ఫుల్గా తీసుకుంటారు అటువంటి వాళ్లకు జీఆర్డీ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం అదేంటనంటే రిఫ్లెక్షన్ అని అంటే ఏంటంటే తిన్నది రిటర్న్ రావడం మనము తిన్నది రిటర్న్ రావాలి అంటే అన్నవాహిక వన్ వే యాక్చువల్గా మనం తిన్నది కిందికి వెళ్ళాలి మళ్ళీ రాకూడదు కానీ రిటర్న్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనం ఆ గ్యాప్ వదలలేదు ఎందుకు వదలాలి ఆ గ్యాప్ అని అంటే డైజెషన్ అనే ప్రాసెస్ జరిగినప్పుడు కడుపు ఇలాగా మొత్తము తిన్న తిండినంతటిని డైజెషన్ చేస్తుంది ఈ ప్రాసెస్లో గ్యాస్ ఫామ్ అవుతుంది ఎందుకంటే పచ్చనం అన్నది జఠరాగ్ని ఫైర్తో సమానం అందుకే కడుపులో ఏమవుతుంది ఆకలికి తినకపోతే మంట పుడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో ఏమవుతుంది గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది నేను ఎందుకు ఒక భాగం ఖాళీగా పెట్టమన్నాను ఆ గ్యాస్ కోసం ఖాళీగా లేకపోతే ఏమవుతుంది గ్యాస్ పైకి తంతుంది తన్నింది మరి నోట్లోకి వస్తుంది దాన్నే హార్ట్ బర్న్ అంటాం అలా జరగకూడదంటే కింద కూర్చొని తినాలి ఓకే ఇవి ఎప్పుడు పాజిబిలిటీ ఉంటుంది అని అంటే కింద కూర్చొని మనం వంగుతుంటాం కాబట్టి ఒక భాగం ఖాళీగా ఉండంగానే మన కడుపు నిండిపోతుంది ఎందుకంటే మనం ముందుకు వంగి తింటుంటాం ఎస్ కాబట్టి ఇది చిన్నప్పుడు నాకు కూడా అర్థమయ్యేది కాదు మనం పీట మీద కూర్చోవడం ఏంటి కింద ఆకు కానీ ఆకు వేసుకొని తినడం ఏంటి అనేది తర్వాత చిన్నగా ఏమైందంటే మనము కిందకి వెళ్ళి పీట మీద ఆకు పెట్టడం మొదలుపెట్టాం తర్వాత చిన్నగా అది బళ్ళ మీదకి వచ్చింది తర్వాత మంచం మీద కూర్చోవడం సోఫా మీద కూర్చోవడం డైనింగ్ టేబుల్ మీద కూర్చోడం రకరకాలుగా వచ్చింది దీనికంటే ఇంకా మరీ ఘోరం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాయి నిలబడి తినడం ఇంకా అందుకంటే ఘోరం అవును జంతువులు కూడా తిండిని ఎంజాయ్ చేస్తాయి ఒక పక్షులను చూడండి తర్వాత జంతువులను చూడండి గడ్డి తినేటప్పుడు ఎంత పరమానందంతో తింటుంటాయో అది నెమరు వేసేటప్పుడు చూడాలి జంతువులకు ఉన్నంత కనీస జ్ఞానం కూడా మన మనుషులకు లేకుండా పోయింది కాబట్టి పదహారు సార్లకు పైగా ప్రతి ముద్దను మనం నమలాలంటే పదహారు సార్లు కాదు కదా నాలుగు సార్లు కూడా నమలడానికి లేదు రెండు సార్లు నమలేసరికి మింగేస్తారు ఎందుకు ఫాస్ట్ ఫుడ్ అంటే నిలబడి తిని పరిగెత్తాలి ఇంకా అంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి ఫాస్ట్గా తినాలి ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలి ఫాస్ట్గా డబ్బులు సంపాదించుకోవాలి ఫాస్ట్గా జబ్బులు తెచ్చుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంత ఫాస్టే ఉందన్న కాబట్టి పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్ళు తాగడం మేలని మన పెద్దలు ముందే చెప్పారు దేంట్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి కింద కూర్చొని తినడం ఉత్తమం అని చెప్పారు మరి ఒళ్ళో పెట్టుకొని కూర్చొని తినడం ఎంతవరకు సబబు ఎప్పుడు కూడా ప్లేటు మన శరీరానికి తాకకుండా ఉండాలి అది భూమి మీదైనా ఉండాలి టు గెట్ మోర్ ఎనర్జీ లెవెల్స్ లేదా ఇంకొకటి టేబుల్ మీదైనా పెట్టుకొని తినాలి తప్ప ఒళ్ళో పెట్టుకొని తినకూడదు ఓకే నెక్స్ట్ మీరు మంచం మీద కూర్చొని అని చెప్పి చెప్పారు మంచం మీద రెస్ట్ నిద్రపోవడం సృష్టి కార్యం భార్యాభర్తకు ఉన్నట్టు సృష్టి కార్యం తప్ప మిగతా ఏ పని కూడా బెడ్ మీద చేయకూడదు బెడ్ మీద తినడం అనేది పరమ దరిద్రం బెడ్ మీద త్రాగడం అనేది కూడా పరమ దరిద్రం చాలా మందికి అది ఒక అలవాటు అయిపోతుంటుంది గుర్తుపెట్టుకోండి మీరు బెడ్ మీద ఒకరికి ఎవరికైనా ఫుడ్ పెడుతున్నారంటే వాళ్ళు రోగి అయి ఉంటారు ఓకే కిందికి దిగలేని పరిస్థితిలో మనం వెళ్ళి బెడ్ మీద తిండి పెడతాం లేదా మీరు బెడ్ మీద కూర్చొని తింటున్నారు అంటే మీకు ఆ పరిస్థితి వస్తుంది అంటే రోగాల పుట్ట తయారవుతారు కాబట్టి ఎప్పుడు తినకూడదు ఎందుకు తినకూడదు అని అంటే మనము ఎక్కువగా పడుకునే బెడ్లో నెగిటివ్ ఎనర్జీస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే బెడ్షీట్స్ ఫాస్ట్గా మార్చుకోవాలి పరుపునైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి పరుపు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది సో అందుకోసమని మంచం మీద తినకూడదు మంచం మీద తినకూడదు ఏంటి ఏ వస్తువులు కూడా పెట్టకూడదు డబ్బులు అస్సలు పెట్టకూడదు మంచం మీద తర్వాత గోల్డ్ అస్సలు పెట్టకూడదు గోల్డ్ మంచం మీద పెట్టారు అని అంటే అది కంపల్సరిగా బ్యాంకు కన్నా వెళ్తుంది లేకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా చాలా వరకు అలా అల్మారాలు తీసి బెడ్ మీద పెట్టి చూసుకోవడం అనేది అలవాటుగా ఉంటుంది అది టేబుల్ మీద పెట్టుకోండి నేల మీద కూడా డైరెక్ట్గా పెట్టకూడదు గోల్డ్ డబ్బులు ఏం చేయాలి ఒకటి ఏదైనా చాప కానీ లేకపోతే ఒక గుడ్డ కానీ పరుచుకొని పెట్టుకోవాలి ఈ ఇది ఫుడ్కు సంబంధించింది మరి ఇక్కడ ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో మనం చెప్పుకున్నాం కింద కాకుండా పైనకు మరి విధి లేని పరిస్థితుల్లో ఎలా చేసుకోవాలి శుభ్రంగా కాళ్ళు ముడుచుకొని మీరు టేబుల్ మీద కూర్చున్నారనుకో అది నేల మీద కూర్చొని తింటున్నంత ఎఫెక్ట్ వస్తుంది ఓకే ఎందుకంటారా కాళ్ళు పైకి వస్తాయి చక్కెర బిల్లం అంటాం కదా పద్మాసనం అది వేసుకొని కూర్చొని కుర్చీలో కూడా అప్పుడు మీ కడుపు పసిగడుతుంది యాక్చువల్గా అది ఒక ఆసనం కూర్చొని తినండి అనేది పద్మాసనం అంటాం కదా అలా వేసుకుని ఉంటే స్పైన్ చక్కగా అవుతుంది ఆటోమేటిక్గా చక్కగా అవుతుంది చక్కగా అయినప్పుడు మనం కాన్షియస్లో ఉంటాం స్పృహలో ఉంటాం ఓహో వాట్ ఐఎమ్ డూయింగ్ నేను ఏం తింటున్నాను ఎంత తింటున్నాను నా కడుపు పరిమాణం ఎంత దీనికి అతిగా తింటున్నానా తక్కువగా తింటున్నానా సరిపడేలా తింటున్నానా అనేది స్పృహలో ఉంటుంది అది లేనప్పుడు స్పృహ ఉండదు ప్లస్ ఇంకొక ఘోరమైన తప్పిదం ఏంటంటే టీవీ చూడడం సెల్ చూస్తూ తినడం అలా చూసి తినే పిల్లలు అలా చూసి తినే పెద్దలు పిల్లలైతే ఊబకాయం ఓవర్ వెయిట్ అవుతారు ఓవర్వెయిట్ అవ్వగానే దానికి గిఫ్ట్గా మీకు బీపీ షుగర్లు వచ్చేస్తాయి అది పిల్లలు పెద్దలైతే కూర్చొని వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీగా వాళ్లకు ఊబకాయం మళ్ళీ బీపీ షుగర్లు రావడం అనేది జరుగుతుంది కాబట్టి సెల్ టీవీ చూస్తూ తినేటప్పుడు ఏం జరుగుతుందనంటే మనము వాటి ఆ లక్షణాలు అవదర్చుకుంటాం మీరు ఒక హర్రర్ సినిమా చూస్తూ తింటున్నారనుకోండి తింటున్నారు అనుకుంటే ఎలా తింటారు గబగబ గబగబ తింటారు ఎందుకు అది టెన్షన్ ఉంది అలాగే ఒక ఫ్యాక్షన్ మూవీ చూస్తున్నారు కసకస నరికేస్తుంటాడు అందరినీ అది చూస్తూ తింటుంటే అప్పుడు కూడా ఒక స్ట్రెస్ ఫీల్ అవుతారు ఆ స్ట్రెస్ మన ఫుడ్ మీద పడుతుంది అది వెళ్ళాక ప్రతి కణం మీద పడుతుంది మనకు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి నీకు గేమ్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్కు వద్దు సినిమా అయితే మూడు గంటలు ప్లస్ గేమ్లో రెండూ ఉంటాయి ఆనందం ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది కానీ సినిమా వీటిల్లో అయితే కంప్లీట్గా నీకు స్ట్రెస్ ఉంటుంది ఎస్పెషల్లీ హర్రర్ మూవీస్ అన్నట్టు కాబట్టి తినేటప్పుడు దృష్టి తిండి మీద పెట్టాలి అవును కూర్చోవడం భూమికి దగ్గరగా కూర్చునేలా ప్రయత్నం చేయండి లేదనంటే చక్కెరబెల్లం వేసుకొని కూర్చోండి షూ కుర్చీ మీద హైగా కాబట్టి మన కడుపు లెవెల్ కంటే ప్లేట్ వచ్చి ఉంటుంది డైనింగ్ టేబుల్లో కాబట్టి ఎక్కడి వరకు తింటాం గొంతు వరకు తింటాం అవును అదే కింద ఉందనుకోండి వంగాలిగా వంగినప్పుడు మనకు అర్థమైద్ది అలా మీరు తిన్నారంటే నోట్లోకి అక్కడ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆపేస్తారు దిస్ ఇస్ సింపుల్ లాజిక్ కాబట్టి ఇవి కొన్ని వేల సంవత్సరాలు అందుకే మనం మూఢనమ్మకాలని కొట్టి పరేయకూడదు బంతి భోజనాలు దాంట్లో ఇంకొకటి ఏంటని అంటే మనకు అక్కడ సాంఘిక ఐకమత్యం అనేది అలవడుతుంది పది మందితో కలిసి తింటే పది మందితో షేర్ చేసుకుంటాం అందరితో కలిసినట్టు ఉంటుంది రేపొద్దున ఆపద ఏదొచ్చినా పది మంది నీకు ఉపయోగపడతారు పది మంది ఉన్నారనే ధైర్యం నీకు ఏ సమస్యనైనా జీవితంలో ఎదుర్కొనేలా చేస్తుంది ఇప్పుడు అన్ని యూనిక్ ఫ్యామిలీలై ఒంటరిగా ఉండి సమస్య రాగానే వాడికి ఆత్మహత్య తప్ప వేరే దారి కనపడదు అవును అక్కడ ఉంటే అత్తలు మామలు చిన్నాన్నలు పెద్దనాన్నలు పక్కింటి వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిస్తే ఏమి కాదు లేరని ధైర్యం చెప్తారు సమస్య వెళ్ళిపోతుంది సో కాబట్టి తిండి ఆయుర్వేదం వచ్చేసి దాన్ని భోజనం కాదు అది ఔషధం అని చెప్తుంది మనం తినేది తిండి కాదండి అదేంటిది ఔషధం కాబట్టి ఔషధాన్ని ఎంత తీసుకుంటారు మీరు పీపాల్ పీపాల లాగేరు కదా కొంచెం కొంచెమే తినాలి కాబట్టి పరిమితంగా తినాలి అలాగే భోజనం కూడా తింటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నేను మీతో మాట్లాడాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను సార్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవాలనుకున్నాను కుదరలేదు సార్ ప్రతి తిరుపతిలో ఉంది అంటే ఇంకా బుక్ చేసుకున్నాను మీరు చెప్పింది చాలా బాగుంది సార్ మీ క్లాస్ అయితే సూపర్ గా ఉంది మీరు చెప్పిందని నోట్ చేసుకున్నాము ఫాలో కావడానికి ట్రై చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్